ఒకే ఇంటి నెంబర్తో వందకు పైగా ఓటర్లు ఉన్నారట ఒక్క ఇంటి నెంబర్తో వందకు పైగా ఓటర్లు ఏడు లక్షల అరవై ఆరు వేల ఇళ్లకు డెబ్బై ఐదు లక్షల తొంభై ఏడు వేల ఓటర్లట ఊర్నీ అమ్మ అంటే ఏడు లక్షలంటే ఏడు పదుల డెబ్బై అంటే ఒక్కొక్క ఇల్లు పది 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 ఓట్లు ఉన్నట్లు లెక్క యావరేజ్గా ఒక్కో ఇంట్లో పదికి పైన ఓటర్లట ఎన్నికల అధికారుల సర్వేతో వెలుగులోకి అన్నీ సవరిస్తామన్న సిఇఓ వికాస్ రాజ్ ఏం సవరించడో ఏమో పోయినసారి ఇరవై ఐదు లక్షల ఓట్లు 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 తీసేసిండు మన రజత్ కుమార్ ఆయనకు నువ్వు ఓట్లు తీసేసినందుకు గిఫ్ట్గా ఏది మన నీటిపారుదల శాఖ సెక్రటరీ పదవి ఇచ్చిండు కాళేశ్వరం సొమ్ముని మెగా కృష్ణారెడ్డికి దోచిపెట్టడంలో భాగస్వామి అయిండు మెగా కృష్ణారెడ్డి ఇమీడియట్గా రజత్ కుమార్ కూతురి పెళ్లి ఫలక్నిమా ప్యాలెస్లో దాదాపు వంద మంది కూర్చునే డైనింగ్ టేబుల్ మీద ఒక్కొక్క ప్లేటు పదిహేడు వేల రూపాయల భోజనంతో కొన్ని లక్షల రూపాయలు పెట్టి రజత్ కుమార్ పెళ్ళి చేసిండు అది బిడ్డ పెళ్లి చేసిండు సో ఇది ఇట్లా ఇట్లా జరిగింది లాస్ట్ టైం మరి ఈసారి ఎట్లా ఉంటుందో ఒక ఇంటి నెంబర్తో కనీసం మూడు ఓట్లు లేదంటే గరిష్టంగా ఎనిమిది ఓట్లుంటాయి ఒక ఇంటి నెంబర్తో ఎవరో తాత అంటే పెద్ద మనుషులు ఆయన కొడుకు ఆయన కొడుకు ఆయన పిల్లలు ఇట్లా ఇట్లా ఉంటే ఎనిమిది ఉంటాయి ఎక్కడో దగ్గర కనిపిస్తాయి ఎనిమిది కూడా యావరేజ్గా మూడు మూడు నుంచి నాలుగు ఓట్లు ఉంటాయి రాష్ట్రంలోని కొన్ని నియోజకవర్గాల్లో ఒకే ఇంటి నెంబర్ పైన వందల కొద్ది ఓట్లు రిజిస్టర్ అయి ఉన్నాయట బిఎల్ఓలు ఎన్నికల అధికారులు చేస్తున్న ఇంటింటి సర్వేతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది ఎలక్టోరల్ రిజిస్ట్రేషన్ ఆఫీసర్ ఈఆర్ఓ నెట్తో పాటు వివిధ రాజకీయ పార్టీల నుంచి వచ్చిన కంప్లైంట్ల ఆధారంగా ఒకే ఇంట్లో ఎక్కువ సంఖ్యలో ఓటర్లు ఉన్న వారి వివరాలు సేకరించేందుకు అధికారులు స్పెషల్ డ్రైవ్ చేపడుతున్నారు ఒకే డోర్ నెంబర్తో పదుల సంఖ్యలో ఓట్లు ఉన్నవారి వివరాలు సేకరిస్తున్నారట జిహెచ్ఎంసీ చుట్టుపక్కల సెగ్మెంట్లోనే ఎక్కువ ఒకే ఇంట్లో ఎక్కువ సంఖ్యలో నమోదైన ఓటర్ల వివరాలను సమగ్ర ఇంటింటి సర్వే ద్వారా పరిశీలించాలని సిఈఓ వికాస్ రాజ్ అధికారులను ఆదేశించారు అవసరమైన మార్పులు చేసి ఓటర్ల జాబితాలో తప్పులు సరిచేయాలని సూచించారు ఒకటే డోర్ నెంబర్తో ఎక్కువ ఓట్లు ఉండడంతో పాటు జీరో డోర్ నెంబర్తోనూ బోగస్ ఓట్లు నమోదైనట్లుగా గుర్తిస్తున్నారు ఓటర్ గుర్తింపు కోసం అప్లై చేసుకుంటే లిస్టులో పేరు రాలేదని కొంతమంది ఆందోళన వ్యక్తం చేస్తుంటే అదే ఓటర్ లిస్టులో రెండు మూడు చోట్ల నమోదైన వాళ్ళు ఉంటున్నారు ఇది పోలింగ్ డే రోజు తీవ్ర గందరగోళానికి దారి తీస్తుంది చుట్టుపక్కల నియోజకవర్గాల్లో ఇలాంటి ఓట్లు ఎక్కువగా ఉన్నాయట కేసీఆర్ చేసే కుట్రలు ఇట్లా కూడా ఉంటాయి